ఈ ప్రభుత్వం ఈ రోజు కేటాయించలేదు. ఇంకా విశాఖ హక్కు అంటే ఆంధ్రుల హక్కు. ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి ఆంధ్ర రాష్ట్రం కోసం ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఏకంగా ఆ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకి సహకరిస్తున్నాడు ఈ జగన్. అక్కడ ఉన్న ఆస్తుల్ని కొట్టేసేదానికి ప్రయత్నిస్తున్నాడు ఈ జగన్. ఉత్తరాంధ్రకు నేను హామీ ఇస్తున్నా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయనీయం, అవసరమైతే ఆంధ్ర రాష్ట్రమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేస్తుంది. ఇంకా ఉత్తరాంధ్రకి ఈ జగన్ ఒక కొత్త పథకం ఇచ్చాడు. మొత్తం ఉత్తరాంధ్రాన్ని ఇద్దరికి అప్పగిచ్చాడు. మొదటి వ్యక్తి పేరు విజయసాయిరెడ్డి, రెండో వ్యక్తి పేరు వైవి సుబ్బారెడ్డి. వీళ్ళిద్దరు పడి ఒక పందికొక్కలాగా ఉత్తరాంధ్రాన్ని తినేస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా భూ కబ్జాలు చేస్తున్నారు. ఎవరిని పోరాడితే దొంగ కేసులు పెడుతున్నారు. మన కార్యకర్తలు ఎదురు తిరిగితే ఏకంగా మన ఇంటిపైకి వచ్చి మన కాంప్లెక్స్ గాని ఇల్లు గాని ఈరోజు ధ్వంసం చేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం. అంతెందుకు రామ్ తీర్థంలో ఏకంగా శ్రీరాముడు తల కూడా నరికేశాడు ఈ జగన్. ఇప్పటికీ దాని వెనకాల ఎవరున్నారో చెప్పలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఇంకా శ్రీకాకుళం జిల్లాకి జగన్ పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చారు. దాంట్లో ప్రధానంగా పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాన్నాడు. ఒక్క ప్రాజెక్ట్ అన్న పూర్తి చేశాడా? ఒక్క ప్రాజెక్ట్ అన్న పూర్తి చేశాడా? లేదు. ఇంకో పక్కన వంశధార తోటపల్లి లెఫ్ట్ రైట్ కెనాల్ పనులు పూర్తి చేస్తాన్నాడు. నాగావళి కరకట్ట పనులు పూర్తి చేస్తాన్నాడు. కనీసం పనులన్న ప్రారంభించాడా అని మిమ్మల్ని అందరిని ఒక్కసారి ఆలోచించమంటున్నా. నాడు నేడు ఎప్పుడు ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసింది మన పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఇక్కడ రోడ్లు గాని, బ్రిడ్జిలు గాని, ఆసుపత్రులు గాని, అంతెందుకు ఉద్దానం కిడ్నీ పేషెంట్లకి డయాలసిస్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసింది మన పార్టీ, తెలుగుదేశం పార్టీ. నర్సన్నపేట నియోజకవర్గాన్ని ఆనాడు 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసిన పార్టీ మన పార్టీ, తెలుగుదేశం పార్టీ. సర్వకోట జులుమూరులో 1200 ఎకరాలకి సాగునీరు అందించే బొంతు లిఫ్ట్ ఇరిగేషన్ ఆనాడు పనులు ప్రారంభించాం. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆ పనులన్నీ ఆపేసింది. ఇంకో పక్కన సర్వకోట జులుమూరు మండలంలో ఉన్న గ్రామాలన్నిటికీ తాగునీరు అందించడానికి నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు 50 కోట్ల రూపాయలు కేటాయించాం, పనులు ప్రారంభించాం. ఆ పనులు కూడా పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ జగన్ ప్రభుత్వం. ఇంకో పక్కన హాస్పిటల్ నిర్మించాం. శ్రీముఖి లింగేశ్వర ఆలయం అభివృద్ది కూడా మన ప్రభుత్వం చేసింది. సీసీ రోడ్లు, బీటీ రోడ్లు కూడా ఆనాడు పెద్ద ఎత్తున చేశాం. కానీ 2019లో ఏం జరిగింది? ఒక్క అవకాశం అని చెప్పారని అందరికీ ముద్దులు పెట్టారని వైకాపా ప్రభుత్వాన్ని గెలిపించాం. ఇక్కడ భారీ మెజారిటీతో ధర్మాన కిషన్ దాస్ గారిని గెలిపించారు. కానీ నేను అడుగుతున్నా, ఆయన నియోజకవర్గానికి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశారా? ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశారా? ఆయన పేరులో ధర్మాన ఉంది గాని ఆయన చేసే పనులన్నీ అధర్మమే. అంగన్వాడీ పోస్టులు, షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు కూడా అడ్డగోలుగా అమ్ముకుంటున్నారు. వాళ్ళ సొంత పార్టీ తిరిగి కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, ఎక్కడ ఏ భూమి దొరుకుతుందా, అది ఎప్పుడు కబ్జా చేయాలనే ఆలోచన తప్ప ఏనాడు మన నియోజకవర్గం గురించి ఆయన ఆలోచించలేదు. అంతెందుకు పట్టణంలో ఉన్న ఎర్రం నాయుడు గారి పేరుతో పార్క్ నిర్మిస్తే ఏకంగా ఆ పార్క్ ని ధ్వంసం చేసేదానికి జేసీబీని పంపించాడు ఈ అధర్మ ధర్మ ప్రసాద్ రావు గారు, కిషన్ దాస్ గారు. ఇంకో పక్కన తెలుగుదేశం పార్టీ కార్యకర్త వెంకటేశ్వరరావు గారి షాపింగ్ కాంప్లెక్స్ ని కూడా ఏకపక్షంగా